నమస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది అదేంటంటే ఎవరైతే పార్టీ లైన్ దాటారో వారిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు చాలా ముఖ్యమైనటువంటి పరిణామం పత్రికా ప్రకటన ద్వారా వారి వివరాలను వెల్లడించడం జరిగింది అది మనం చూస్తున్నాం పత్రికా ప్రకటన తెలుగుదేశం పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన అరకు నియోజకవర్గానికి చెందిన సివేర్ అబ్రహాం విజయనగరం నియోజకవర్గానికి చెందిన మేసాల గీత అమలాపురం నియోజకవర్గానికి చెందిన పరమఠ శ్యాంకుమార్ పోలవరం నియోజకవర్గానికి చెందిన ముడియం సూర్యచంద్రరావు ఉండి నియోజకవర్గానికి చెందిన వేటుకూరి వెంకట శివరామరాజు సత్యవేడు నియోజకవర్గానికి చెందిన జడ్డా రాజశేఖర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయా పార్టీలో ఎలాంటి పరిస్థితులు పరిణామాలు నెలకొన్నాయో మనం చూసాం ఇలాంటి సందర్భంలో కూటమి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఈ మూడు కూడా కూటమితో బరిలో నిల్చున్నాయి ఇటువంటి సందర్భంలో ఈ ఆరు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా టికెట్ ఆశించారు ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ ఎక్కడా కూడా బుజ్జగింపులు ఇలాంటి వీటితో చక్కబెట్టారు వ్యవహారాన్ని కానీ ఈ ఆరుగురు మాత్రం వెనుకడుగు వేయలే నామినేషన్ వేశారు దానికి సంబంధించి విత్డ్రా చేసుకుంటారు అనుకున్నారు కానీ చేసుకోలే దీనికి సంబంధించి ప్రధానంగా చూస్తే కనుక విజయనగరం నియోజకవర్గం మేసాల గీత ఈమె సీనియర్ నాయకులుగా ఉన్నారు ఇక్కడ వాస్తవానికి తెలుగుదేశం పార్టీ తరఫున విజయలక్ష్మికి కేటాయించారు అలాగే అరకు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి కూటమిలో భాగంగా అవకాశం ఇచ్చారు రాజారావు ఆయన బరిలో ఉన్నారు అయితే సివేరి అబ్రహాం ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు ఆయనకి వాస్తవానికి ఆ నియోజకవర్గ నేతలు అలాగే రాష్ట్ర నాయకులు కూడా ముచ్చగించారు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలే ఆయన స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో ఉన్నారు అంటే లాస్ట్ మినిట్ వరకు చూశారు నామినేషన్ విత్ డ్రా చేసుకుంటారని చేసుకోలే అలాగే అమలాపురం ఇక్కడ ఐతాబత్తుల ఆనందరావు అనే వ్యక్తికి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించింది శ్యామ్ కుమార్ ఆయన కూడా టికెట్ ఆశించారు ఆయన కూడా ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు అలాగే పోలవరం పోలవరానికి సంబంధించి కనుక చూస్తే జనసేనకు అక్కడ కేటాయించింది ఇక్కడ జనసేన నుంచి చిర్రి బాలరాజు అనే నాయకుడు బరిలో ఉన్నారు ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మొడియం సూర్యచంద్రరావు ఆయన నామినేషన్ వేశారు విత్డా చేసుకోలేదు పోటీలో ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఆయనపై కూడా వేటు పడింది అలాగే ఉండి ఇది చాలా ముఖ్యమైనటువంటి నియోజకవర్గంగా మారింది ఎన్నో రాజకీయ పరిణామాలు అనూహ్య పరిస్థితుల సందర్భంలో అక్కడ రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో నిలబడ్డారు లాస్ట్ మినిట్లో ఇలాంటి సందర్భంలో అక్కడ వేటుకూరి వెంకట శివరామరాజు ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు ఆయనపై కూడా పార్టీ సస్పెండ్ వేటు వేసింది ఇట్లాంటి సందర్భంలో సత్యవేడు ఇక్కడ కోనేటి ఆదిమూలం తెలుగుదేశం పార్టీకి ఆయన్ను కేటాయించారు ఇలాంటి సందర్భంలో జడ్డార్ రాజశేఖర్ ఆయన కూడా ఆ నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయిస్తారని ఆశించారు కానీ అవకాశం దక్కల అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఎంపిక జరిగింది ఇటువంటి సందర్భంలో ముఖ్యమైనటువంటి నాయకులుగా ఉన్నారు ఆరుగురిపై కూడా వేటు వేసింది తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా దీనిపై ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ఎందుకనంటే పార్టీ అధినేత చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన మాట్లాడిన విధానం పిలిపించి బుజ్జగించడం ఉదాహరణగా చూస్తే కనుక తెనాలి నియోజకవర్గం ఆలపాటి రాజా ఆయన ఎంత సీనియర్ నాయకులుగా తెలుసు మనకి అలాంటి సందర్భంలో అక్కడ జనసేన నుంచి ఆయన ఉన్నారు ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి ఎందుకనంటే సీనియర్లు కానీ లేదా పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వారిని వారికి అవకాశం దక్కలేదంటే తర్వాత పొలిటికల్ ఫ్యూచర్ బాగుంటుంది అనే ఒక హామీ కూడా ఇచ్చారు అయినా కూడా ఈ ఆరుగురు మాట వినలేదు ఇలాంటి సందర్భంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ ఆరుగురిపై వేటు ఇలాంటి సందర్భంలో టెలికాన్ఫరెన్స్లో కూడా నాయకులకు ఇచ్చినటువంటి ఒక డైరెక్షన్ కానీ ఆదేశాలు ఏంటంటే మీ మీ నియోజకవర్గాల్లో ఎవరైతే కూటమి తరపున అభ్యర్థులుగా ఉన్నారో వారి విజయానికి కృషి చేయాలి అలా కాకుండా వేరుగా ఉంటే పార్టీలో సస్పెండ్ వేటు అనేది ఖచ్చితంగా పడుతుంది అనే హెచ్చరికలు జారీ చేసినట్లు కూడా మనకి తెలుస్తుంది